ఈరోజు మన ఇద్దరం అలా ఊర్లో తిరిగి సర్దగా వెళ్ళి మన పొలంలో నాట్లు వేస్తున్నారు చూసుదాం నీకు ఒకసారి చెప్తే అర్థం కాదా శిరీష నా బిడ్డకి ఇంత దెబ్బ తగిలి ఇలా నెత్తురు కారుతుంటే ఏం పట్నంట అలా ఉంటావేంటి ఏంటక్క ఇంటికే రావొద్దన్నట్టు పలకరించి పోవడం కూడా తప్పేనా ఇంతకు ముందులా నువ్వు ఇక్కడికి రాకూడదే నీకు ఒక సంబంధం కుదిరింది పెళ్లి కాబోతోంది నీ పెళ్ళికి లగ్న పత్రికకి పూజ చేయించాలని మీ అన్నయ్య గుడికి బయలుదేరడమ్మా नमस्कार हरिगार नमस्कार विश्वनाथ शास्त्री गारा ఒంట్లో బాగోలేదని ఇంతకు ముందే ఇంటికి వెళ్ళారు అవునా నా చెల్లెలికి పెళ్లి కుదిరింది లగ్నపత్రికకు పూజ చేయించాలని తీసుకొచ్చాను అయ్యో పెళ్ళైన అమ్మాయికి పెళ్ళేమిటండి అర్చన పదమ్మా ప్రదక్షిణలు చేసొద్దాం నేను రాను వచ్చింది నీ కోసం నా కోసం కాదు నీ కోసం నీకు నచ్చిన మనిషితో నా పెళ్లి చేయడం కోసం నా ఇష్టంతో జరిగే పెళ్ళైతే కదా గుడి చుట్టూ ప్రదక్షిణలు చేసి పూజలు చేయడానికి నా ఇష్ట ప్రకారమే చేస్తున్నా నిన్ను సంతోషపెట్టే సంబంధమే చూశాను నాకు నచ్చింది నాకు సంతోషాన్ని ఇస్తుంది కానీ నీకు నచ్చింది కాదు నేను రాను చూసావా అన్నే నీ పెళ్లి గురించి ఎంత శ్రద్ధ తీసుకుంటున్నాడో అదృష్టం అంటే నీదే అర్చన ఆయన చెల్లెలిగా పుట్టిన అన్నయ్య అని ధైర్యంగా పిలిచే అదృష్టం కూడా నాకు లేదు నీ కోసం చిన్నప్పటి నుంచి ఏది కావాలన్నా చేశాడు ఈ రోజు నీ పెళ్లి కోసం మంచి సంబంధం తెచ్చాడు నీ పెళ్లి బాగా జరగాలని చూడు గుడి చుట్టూ ప్రదక్షిణలు కూడా చేస్తున్నాడు అది నీకు ప్రేమలా కనిపిస్తుందా అక్క ప్రేమ అంటే శాసించడం కాదు నా ఇష్టాన్ని గౌరవించడం ఆయనలా గుడి చుట్టూ ప్రదక్షిణలు చేసినందువల్ల పూజలు చేసినందువల్ల నా పెళ్లి జరగదు ఏంటి ఈ అమ్మాయి అక్కతో కూడా అలా మాట్లాడుతోంది కొంప తీసి సుభద్రమ్మకి अन्नयकिष्टे नी जीवित बाउंडालनी तन चड़िगा अनुकुंटुना नीको अब्बाई तो पेल्ली चेयालनी चूस्तुन्नाडु अक्का नीकेम तेलियदु ई पेल्ली मात्रं जरगदु ఎక్కడున్నారా అమ్మా ఎక్కడున్నారా అని చూస్తున్నాను లగ్నపత్రిక దేవుని పాదాల దగ్గర ఉంచి పూజ చేయించాను హారతి తీసుకోండి అమ్మా Thank you.
పంతులు గారు వస్తున్నానమ్మా. పని లగ్న పత్రిక తగిలి పెడుతున్నావు ఎందుకు? ఏంటిది పత్రిక ఎలా అంటుకుంది పూజారి గారు? చూడలేదండి. అర్చన ఎవరు చేశారు ఈ పని? ఓహో, ఇది నీ పనేనా? నేనా? నేను నేను లగ్న పత్రిక ఎలా తగిలిపెడతానన్నయ్య? నోర్మోయ్, నీ అమాయకత్వాన్ని మళ్ళీ మళ్ళీ నా దగ్గర నటించకు. నా పెళ్లి ఆపాలని చూసా, కుదరలేదు. నా చెల్లెల్ని నీ ఇంటి మనిషితో ఊరు దాటించాలని చూసావు, అది కుదరలేదు. ఇప్పుడు లగ్న పత్రికని ఇలా చేసి సంబరపడిపోతున్నావా? అన్నయ్య, నిజంగా నాకేం తెలియదన్నయ్య. మాట్లాడకు. ప్రాణాలు తీసే కుటుంబానికి ఇవన్నీ ఒక లెక్క. ఇలాంటి పనులు ఏం చేసినా నా చెల్లెలి పెళ్లి ఆగదు. ఆ భగవంతుడే దిగి వచ్చినా ఆపలేడు. లేదు, ఆపుతాను, ఆపగలను అంటావా? ప్రయత్నించు. నిజంగా ఈ పెళ్లి నువ్వు ఆపగలిగితే నువ్వు ఏం చేయమంటే అది చేస్తాను. ఆపలేకపోయావా? ఈ ఊరు వదిలి వెళ్ళిపోవాలి. నేనెందుకు ఆపుతానన్నయ్యా? ఆపితేనే కదా ఊర్లో నా పరువు పోతుంది. అందరి ముందు నేను తలదించుకుంటేనే కదా మనసు సంతోషపడుతుంది. నీకు నాకు మధ్య గొడవ ఈ పెళ్లితో తేలిపోవాలి. రా, నువ్వు ఎన్ని అడ్డదారుల్లో వస్తావో రా. నా చెల్లెలి పెళ్లి ఆపి నువ్వన్నా ఉండాలి, లేదా పెళ్లి జరిగితే ఊరు వదిలి వెళ్ళిపోవాలి. అన్నయ్య వదో, ఇంకా మాట్లాడాల్సిన అవసరం లేదు. ఈ ఊర్లో నువ్వుండడమా నేను ఉండడమా ఈ పెళ్లితో తేలిపోవాలి. పూజారి గారు, లగ్న పత్రిక కాలినంత మాత్రాన పెళ్లి ఆగదు. మరో పత్రిక తీసుకొస్తాను. అర్చన పదమ్మా. ఈ పెళ్లి విషయంలో హరిగారు ఎంత పట్టుదలగా ఉన్నారు. ఈ సమయంలో నేను పెళ్లి జరిపించానని తెలిస్తే నా శార్థం పెట్టడం ఖాయం. ఈ విషయం సుభద్రమ్మ కాదు కదా, కట్టుకున్న భార్య కూడా చెప్పకూడదు. ఎరా, దర్శనం బాగా జరిగిందా? లగ్నపత్రికకు పూజ చేయించారా? గుడికెళ్ళొస్తే ప్రశాంతంగా ఉండాలి గాని అదేంట్రా అలా ఉన్నావు?
ఎలా ఉంటామమ్మా ప్రశాంతంగా? పనికిరాని చెత్తనంతా పక్కన పెట్టుకుని ఎలా ప్రశాంతంగా ఉండగలం? ఏమైందిరా, ఎందుకంత కోపం? ఈ కోపం ఇప్పటిది కాదమ్మా. నాన్నగారు పోతూ పోతూ ఆస్తి అంతస్తులతో పాటు దీన్ని ఇచ్చిపోయారు. ఈ కోపంతో ఇన్నేళ్లుగా నాలో నేను రగిలిపోవడం తప్ప ఏమీ చేయలేకపోతున్నాను. ఎవరి గురించిరా మాట్లాడుతున్నావు? ఏమైందిరా, ఇంతకీ లగ్న పత్రిక ఏది? తగలబెట్టేసింది. శుభవాన్ని పెళ్లి అనుకుంటుంటే లగ్న పత్రిక తగలబెట్టడం ఏంట్రా? ఎవరు తగలబెట్టారు? ఇంకెవరు పెడతారు? ఈ ఇంట్లో శుభకార్యం జరిగితే సహించలేని వాళ్ళు పక్కనే ఉన్నారుగా. వాళ్ళు సుభద్రా, సుభద్రా లగ్న పత్రిక తగలబెట్టిందా? ఎందుకమ్మా అంత ఆశ్చర్యం? వాళ్లకు తెలిసిందే అది. అమ్మ ప్రాణాలు తీసింది, కూతురి వలన అది కుదరక ఇదిగో ఇలాంటి పనులు చేస్తుంది. సుభద్ర అలాంటి పనులు చేయదురా. ఇదే ఇదే తన గురించి ఏం చెప్పినా నున్నమ్మో, నాన్న ప్రాణం తీసి నీ జీవితంలో సంతోషం అనేది లేకుండా చేసిన రక్తం అమ్మా అది. వాళ్ళ నమ్ముతావేటి? ఆ రోజు నా పెళ్లి చెడగొట్టాలి అని చూసింది, ఈరోజు నా చెల్లెలు పెళ్లి చెడగొట్టడానికి లగ్న పత్రిక దగ్గర నుంచే మొదలుపెట్టింది. ఇదేదో అశుభంలా ఉందని ఈ పెళ్లి ఆపేస్తామని తన ఉద్దేశం. అందుకే గట్టిగా చెప్పాను, ఇలాంటి పిచ్చి ప్రయత్నాలు ఎన్ని చేసినా ఈ పెళ్లి ఆగదు, అనుకున్న ముహూర్తానికి అనుకున్న అబ్బాయితోనే పెళ్లి జరుగుతుంది అని. వాళ్ళు ఇంటి పక్కనే ఉన్న దగ్గర నుంచి ఇదిగో ఇలాంటి పనులు చేస్తూనే ఉంటారు. ఈ ఇంట్లో అశుభం జరిగితే చూడాలని ఆశపడే వాళ్ళని ఇంటి పక్కన పెట్టుకొని ఎన్ని రోజులు భరిస్తామమ్మా? ఇంకా నా వల్ల కాదు, నా సహనానికి కూడా సహనమే నశించిపోయింది. తనకి ఈ ఊరికి నా చెల్లెలి పెళ్లి రోజు వరకే సంబంధం. పెళ్లి జరిగిన మరుక్షణం తేల్చేస్తాను ఈ ఊర్లో తనుండడమా నేనుండడమా అనేది. ఏంటమ్మా ఇది, నీ లగ్న పత్రిక అదెందుకు తగలబెడుతుంది? ఎందుకు ఆ దేవుడు అన్న మీద తనకున్న ప్రేమని ఇంకా ఇంకా పరీక్షిస్తున్నాడు? లగ్న పత్రిక నువ్వు తగలబెట్టావంటున్నాడు, అసలు ఏం జరిగిందే? నా చెల్లెలి పెళ్లి లగ్న పత్రికని నేనెందుకు తగలబెడతానమ్మా? మరి మీ అన్నయ్య ఏంటమ్మా అలా అంటున్నాడు? శుభవాణి దేవుడి దగ్గర పూజ చేయించాలని తీసుకెళ్లే లగ్న పత్రిక తగలబడిపోవడం ఏంటమ్మా? అది అర్చన చేసిన పని. అవునమ్మా, ఆయన గుడి చుట్టూ ప్రదక్షిణలు చేసినందువల్ల, పూజలు చేయించినందువల్ల నా పెళ్లి జరగదు. ఆ విషయం అన్నయ్యకి తెలిస్తే అన్నయ్య ఏమంటాడో అని ఆ నిందను
నా మీద వేసుకున్నాను. ఏమైంది దానికి? ఎందుకు ఇలా చేస్తోంది? ఆ విషయం అర్థం కాకే అసలు దాని ఉద్దేశం ఏంటో, ఎందుకు ఇలా ప్రవర్తిస్తుందో తెలుసుకుందామని వచ్చాను. అర్చన ఏదమ్మా గదిలో ఉంది. ఏం చేస్తున్నావు నువ్వు? ఏం చేయాలనుకుంటున్నావు మమ్మల్ని? నేనేం చేశాను? ఏం చేశావో చేసిన నీకు తెలీదా? పెళ్లికి ముహూర్తం పెట్టిన లగ్న పత్రికని ఎవరైనా తగలబెడతారా? నువ్వు తగలబెట్టి మీ అన్నయ్య ఆ విధంగా దీన్ని పట్టుకుని తిడుతుంటే ఒక్క మాట మాట్లాడవా? నన్నంటే అన్నాడమ్మా, పెళ్లి అని నిర్ణయం అయ్యాక ఎందుకు ఇలా చేస్తుందో అడుగు. చెప్పవే చెప్పు, ఎందుకు ఇలా చేస్తున్నావు? ఏంటి నీ ఉద్దేశం? నాకు ఈ పెళ్లి ఇష్టం లేదు. ఏంటి ఇష్టం లేదా? అవతల పెళ్లికి ముహూర్తం పెట్టుకున్నాక ఇప్పుడు ఇష్టం లేదంటావేంటి? నన్ను అడిగి ముహూర్తం పెట్టుకున్నారా? మొహం పగిలిపోతే నీ పర్మిషన్ తీసుకోవాలా అన్నిటికీ? నా పెళ్లికి నన్ను అడగరా? నా ఇష్టం గురించి పట్టించుకోరా? ఏయ్, అన్నయ్య చూసిన సంబంధమే అది. మంచి చెడు చూడకుండా నీ గురించి ఆలోచించకుండానే చేస్తాడా? నేను ఎలాంటి అబ్బాయిని చేసుకోవాలో నా ఆలోచనలు నా ఇష్టాలు నాకుండవా? ఏంటి నీ ఇష్టం? కొత్తగా ఇష్టాల గురించి మాట్లాడుతున్నా? ఇన్ని సంవత్సరాలు వాడు ఏమిచ్చినా ఇష్టపడ్డావు, ఇప్పుడు ఏమైంది? అవతల వాడు నీ పెళ్లికి శుభలేఖలు ప్రింట్ చేయించడానికి వెళ్లాడు. అక్కడ అబ్బాయి తరపు వాళ్ళు వాళ్ల పనుల్లో వాళ్ళున్నారు. దానికి నేనేం చేయను? నాకిష్టం లేదు అంతే. ఆ మాట ఇప్పుడు చెప్తావేంటి? ఆ రోజు అన్నయ్య నీ ఇష్టం, నువ్వు చూపించిన అబ్బాయినే చేసుకుంటానంటేనే కదా వాడి సంబంధం తెచ్చింది, ముహూర్తాలు పెట్టించింది. అప్పుడేదో అన్నాను, ఇప్పుడు నాకిష్టం లేదు, ఇది నా జీవితం. ఇష్టం లేని పెళ్లి చేసుకొని నేను బాధపడలేను. బాధెందుకు? బంగారం లాంటి సంబంధం అంటుంటే మీకు బంగారమేమో నాకు కాదు. అన్నయ్య కోసమో మీ సంతోషం కోసమో జీవితాంతో నేను నరకం అనుభవించలేను. ఈ పెళ్లి నాకిష్టం లేదు అంతే. ఏమండి ఏమండి? పవర్ లేదనుకుంటా. బావగారు బావగారు ఏమండి? ఎవరండి? నమస్తే అండి. నమస్తే అండి, మీరా? రండి. పిచ్చి పిచ్చిగా మాట్లాడుకో. ఈ పెళ్లి గురించి అన్నయ్య ఎంత కష్టపడుతున్నాడో, ఎంత ఘనంగా చేయాలని ఆశపడుతున్నాడో తెలుసా నీకు? ఒక్క నిమిషం కూర్చోండి, అత్తయ్యకి చెప్పిస్తాను. అలాగేనండి. నువ్వు సింపుల్ గా నాకిష్టం లేదు అంటే అన్నయ్య ఏమైపోవాలి? జనం మధ్యలో ఎలా తలెత్తుకుని తిరగాలి? ఆయన ఆ సంబంధానికి ఏంటే, అబ్బాయి చక్కగా ఉన్నాడు, మంచి కుటుంబం,
వాడు ఎంతో కష్టపడి అంత మంచి సంబంధం తీసుకొస్తే ఇలా మాట్లాడతావేంటే? నాకు పెళ్ళంటే ఇష్టం లేదు అంతే. నువ్వంత పెడదారికి వస్తే నీ ఇష్టంతో మాకు పని లేదు. పెళ్ళికి ముహూర్తం నిర్ణయించాక దాన్ని ఎవరు ఆపలేరు. అత్తయ్య. ఏమ్మా? ఆ అబ్బాయి వచ్చాడు. ఏ అబ్బాయి? అదే అర్చన చేసుకోబోయే అబ్బాయి. ఏమిటి, ఆ అబ్బాయి వచ్చాడా? కొంప తీసి మా మాటలు గాని విన్నాడా? అతను ఇప్పుడే వచ్చాడు. అదిగో ఆ అబ్బాయి కూడా వచ్చాడంట. సుభద్ర, దానికి కాస్త బుద్ధి చెప్పి కిందికి తీసుకురా. ఆ అబ్బాయి ముందు పిచ్చి పిచ్చిగా మాట్లాడిందంటే మన పరువు పోతుంది. పదమ్మా. నమస్కారం అత్తయ్య గారు. నమస్కారం బాబు. కూర్చో బాబు. లోపల పనిలో ఉండి నువ్వు వచ్చిన విషయం గమనించలేదు. అమ్మా నాన్న అందరూ బాగున్నారా? అందరూ బాగున్నారండి. వస్తున్న విషయం ముందే ఒక మాట చెప్పుంటే బాగుండేది. ఏం బాబు, అమ్మగారు ఏదైనా పని మీద పంపించారా? లేదండి, నేనే వచ్చాను. అమ్మ శిరీష, అచ్చని వాళ్ళని రమ్మని చెప్పు. అలాగే అత్తయ్య. కాఫీ తీసుకోండి.